సో ఏంటి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? సో గతంలో ఎట్లుండే, ఫ్రీ పెట్టినాక ఎట్లుంది అన్న? ఇప్పుడు మేము ఒకటే అన్న కొట్లాడేది, మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మా ఆటో డ్రైవర్లకు జీవన ఉపాధి అనేది కోల్పోయాము. కనుక మాకు నెలకు 15,000 జీవన వృత్తి కల్పించాలని కోరుచున్నాము. మరి ముఖ్యంగా అదే కాకుండా మాకు ఒక ESI సదుపాయము, సంక్షేమ బోర్డు అలాంటివి కూడా కల్పించాలని ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాము. ముఖ్యంగా ఈ ఓలా, ఊబరు, ర్యాపిడో కూడా బైక్స్ కానీ ఇవన్నీ బంద్ చేసి గవర్నమెంట్ ఒక ఆపు తెచ్చి మమ్మల్ని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారు వేడుకుంటున్నాము. ముఖ్యంగా చాలా చాలా రోజుకు 1,000-1,500 చేసే మేము ఈరోజు ఒక 500 కూడా చేయలేకపోతున్నాము. కనుక మాకు ఒక ఈ గవర్నమెంట్ అన్న, మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న మమ్మల్ని డ్రైవర్లను గుర్తించి మాకు ఒక అవకాశం కల్పించి మా డ్రైవర్లందరినీ ఆదుకోవాలని కోరుచున్నాము. ఖచ్చితంగా గత పాలకులు, ప్రతిపక్షాలు, కేటీఆర్, కేసీఆర్ఏ ఆటో డ్రైవర్ల యూనియన్లతో ధర్నాలు చేస్తున్నారు అనేది అధికార పార్టీ చెప్తుంది, ఎంతవరకు వాస్తవం ఇందులో? లేదు, వాళ్ళు మాత్రం ఏం చేపిస్తలేము. మేము ప్రతిరోజు లాగానే మా వృత్తే ఆటో డ్రైవర్ కదా, కాబట్టి మేము ఒకరు చెప్తే చేసేవాళ్ళం కాదు. మేము కంపల్సరీ, మాకు జీవనోపాధి పోయింది కాబట్టి మేము ధర్నాలు చేయడం అవుతుంది, అందరం కలిసి చేస్తున్నాము. మాకు ఎలాగైనా ఈ గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు ఈ యొక్క ర్యాపిడో, ఓలా, ఊబర్లు బంద్ చేసి గవర్నమెంట్ ఆపు కనుక ఇస్తే కంపల్సరీ మేము ఇది చేస్తాం. ఫ్రీ బస్సు వల్ల కూడా మాకు, మేము ఫ్రీ బస్సును బంద్ చేయాలని కూడా మేము కోరుకుంటలేము. ఈ ఒక కంపల్సరీ మా డ్రైవర్లను గుర్తించి ఒక ESI కానీ ఒక డ్రైవర్ల గుర్తింపు సంస్కేమ బోర్డు లాంటి చేస్తే కనుక మాకు ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ను మేము ఎట్లాగైనా ఇలాంటి విమర్శలు చేయమని మేము కోరుతున్నాం. నెలకు 15,000 ఆర్థిక సాయం అడుగుతున్నారు, సాధ్యమవుతుందా నెలకు 15,000 ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఇవ్వగలుగుతారా రాష్ట్ర ప్రభుత్వం? మేము ఇవ్వాలనే కొట్లాడుతున్నాం సార్, మేము ఇవ్వాలనే కొట్లాడుతున్నాము. వాళ్ళు మమ్మల్ని చర్చలు పిలుస్తామంటున్నారు, నెల రోజుల నుంచి చర్చలు కూడా పిలుస్తలేరు. రవాణా శాఖ మంత్రి గారు పిలుస్తలేరు, రేవంత్ రెడ్డి గారు కూడా పిలుస్తలేరు. వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తున్నాం, మా అధ్యక్షుల గారు కూడా వెయిట్ చేస్తున్నారు. మీకు ఏమనిపించింది ఈ నెల రోజులల్లో ఫ్రీ బస్ పెట్టినాక ఎంత లాస్ అవుతారు మీరు ప్రధానంగా రోజు? రోజుకు 15,000 నుంచి 2,000 దాకా చేసుకునే మేము, ఇప్పుడు రోజుకు 500 కూడా చేయలేకపోతున్నాం. దానివల్ల మా ఇంట్లో గడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కొంతమంది ఆటో డ్రైవర్లు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, సిటీ సరౌండింగ్ అక్కడక్కడ బస్సులో వెళ్ళే వాళ్ళు బస్సులో వెళ్తారు, ఆటో వచ్చినట్టు ఆటోలు వస్తున్నారు అన్నట్టు కూడా కొంతమంది చెప్తారు. సో ఇది ఎంతవరకు వాస్తవం అంట? ఇప్పటివరకు అయితే చాలామందికి ఇబ్బంది ఉంది, ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది ఉంది. ఇబ్బంది లేదని అనట్లేదు, కానీ ఉంది, కానీ దానికి తగ్గట్టు లేదు. లాస్ట్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే బైక్ వాళ్ళకు కూడా ఓలా ఊబర్ ఇచ్చారు. అసలు ఇంతకుముందు ఓలా ఊబర్ బైక్ వాళ్ళకి లేదు, బైక్ వాళ్ళకి పెట్టారు. దానివల్ల ఇన్న ఉన్నది కూడా పోయింది ఆటో డ్రైవర్లకు. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా చెప్పుకునే పరిస్థితి ఉంది డ్రైవర్లది. ఇప్పుడు ఆల్రెడీ ఓలా ఊబర్ వాళ్ళని కూడా పిలిచి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది, మిమ్మల్ని ఏమైనా పిలిచే ప్రయత్నం చేసిందా యూనియన్? ఇంతవరకు ఎవరిని పిలవలేదు, ఏ యూనియన్ వాళ్ళని పిలవలేదు. గవర్నమెంట్ అదే కోరుతున్నాం మేము, ఫస్ట్ గవర్నమెంట్ కోరేది అది. మా యూనియన్ వాళ్ళని పిలిచి మా బాధలు తెలుసుకోవడానికి మేము ఇట్లా ధర్నాలు చేస్తున్నాం. చెప్తారు బాబా, ఇప్పుడు మీరు